అందరికీ విస్తు వచ్చేసింది, మంచి మంచి స్మార్ట్ వార్తలు పట్టుకొచ్చేసింది. చిన్నగా మెల్లగా ఉడకపోతావా, చలి వెరుగుతున్నట్టున్నది కదా. ఇక ఊరకు పెట్టిన సెటర్లు బయటకు తీసి దుమ్ము దులిపి ఓ మలక ఉతికేసుకోర్రి, చలిపూట ఎక్కువ తిరగకుర్రి. కాలు చేతులు వలిగితే కోల్డ్ క్రీమ్లు అవన్నీ కొనుక్కొని మంచిగా రుద్దుకోర్రి, సరేనా? పుట్టుకతోటే ఏ ఒక్కరు కూడా దొంగలు లెక్క పుట్టారు. పరిస్థితులు వాళ్ళని అట్లా మార్చేస్తాయి. ఏదో సినిమాల డైలాగ్ చెప్తున్నా అనుకుంటున్నారులే, అది సినిమా డైలాగే కావచ్చు కానీ అక్షరాల అదే నిజం. కావాలని ఎవ్వరు దొంగతనాలు చేయరు కదా వాళ్ళ, పరిస్థితులు వాళ్ళని అట్లా దొంగలు లెక్క మారుస్తాయి. సరిగ్గా గట్నే ప్రేమించిన పిల్ల కోసం కాదు కాదు, ప్రేమించిన పిల్ల తల్లి కోసం దొంగలు లెక్క మారిండట కర్ణాటకలో ఉండే ఒక డ్యాన్స్ మాస్టరు. చూడురా ముచ్చటేందో డ్యాన్స్ ఇరగదీస్తున్న ఈ పిల్లగాని పేరు నదాఫట. కర్ణాటక రాష్ట్రం గదగ్ జిల్లా లక్ష్మేశ్వర్ తాలూకా మల్లూరు అనే ఊర్లో ఉండే ఈ నదాఫు డ్యాన్స్ మాస్టర్ లెక్క పనిచేస్తాడట. ఇక డ్యాన్స్ మాస్టర్లు అంటే ఎట్టుంటది, లవర్లు గర్ల్ ఫ్రెండ్స్ అన్ని కామనే కదా. ఈ అట్టనే మనకు ఒక లవర్ ఉందట, ఆ లవర్కు ఒక తల్లి ఉందట. వీని గాచారమో వాళ్ళ గాచారమో గానీ అచ్చం పాత తెలుగు సినిమాలలో సీరియస్ సెంటిమెంట్ కంటెంట్ పెట్టినట్టు ఆ లవర్ తల్లికి గుండె జబ్బు వచ్చిందట. నదాఫ్ ఇప్పుడు ఏం చేయాలి, చేతిలో చిలిగవ్వలేదు, మా అమ్మకు వెంటనే ఆపరేషన్ చేయించు కుంటే బతుకదంట అని బోరు మన్నదట పిల్లగాని ముంగట. కట్ చేస్తే డాన్స్ మాస్టర్ దొంగ లెక్క మారిండు. వరుసగా చైన్ స్నాచింగ్లతోటి పోలీసు వాళ్ళ కంటి మీద కొనుకు లేకుండా చేసిండు. ఆ పోలీసు వాళ్ళు ఏమన్నా తక్కువనా, కంటి మీద రెప్పేయకుండా కోల లెక్క కావాలి కాసి చైన్ స్నాచర్ లెక్క మారింది ఈ డాన్సర్ నదాఫ్ గాడే అని సీసీ కెమెరాల ఫుటేజ్లు చూసి గుర్తుపట్టి దొరకబట్టిరు. ఇక సీన్ కట్ చేస్తే ఇక ఇట్లా బేడీలు గొలుసులు వేసి పట్టకపోయారు. మొత్తం 3 బంగారు గొలుసులు రికవరీ చేసిర్రు. ఎంత లేదన్నా 800,000 కిలో ఎత్తాయట. అవురా నాదాఫ్గా, నువ్వు మంచి డాన్సర్ ఉండే కదా, మరి ఈ దొంగతనాలు ఇందిరా అయ్యా అని పోలీసు వాళ్ళు వాళ్ళ స్టైల్లో ఎంక్వైరీ చేస్తే, ప్రేమించిన నా లవర్ తల్లికి గుండె జబ్బు ఉంది సార్, ఆమె ఆపరేషన్ కోసమే ఈ పరిశానంతా అని దీనంగా చెప్పంగానే పోలీసు వాళ్ళకు కూడా కళ్ళల్లో నీళ్లు తిరిగినాయట. కానీ కళ్ళల్లో నీళ్లు తిరిగినా ముఖానికి చెమటలు పట్టినా తప్పు తప్పే కదా, పట్టకపోయి జైల్లో రిమాండ్ చేసిరట. పాపం, మరి పరిస్థితులు దొంగలెక్క మార్చిన ఈ డాన్సర్ స్టోరీని జడ్జి సార్ ఏమన్నా పనిష్మెంట్ తక్కువ చేస్తాడో లేదో గానీ లవర్ సెంటిమెంట్ ఎంత పవర్ఫుల్ ఉంటుందో చూడు. నర్సాపూర్ ఎమ్మెల్యే వాకిటి సునీతక్క ప్రోటోకాల్ పద్ధతి మీద అలుపేరుగని పోరాటం చేస్తున్నట్టు కొడుతుంది కదా. ప్రోటోకాల్ పాటించుట్ల తూలమంత తేడా వచ్చినా తాటదీత్త అన్నంత పట్టు మీదుండి పంత నిలబెట్టుకుంది. లేటెస్ట్గా మల్లోపారి ప్రోటోకాల్ పద్ధతి మీద పట్టు చూపించింది మేడం. నర్సాపూర్ ఎమ్మెల్యే సునీత మేడం ప్రోటోకాల్ ఉద్యమాన్ని నివురుగప్పిన నిప్పులెక్కనే అవపడకుండా నడిపిస్తుంది కదా. మొదటి సంది గెలిచిన కాడికెళ్ళి ఏ ప్రోగ్రాం జరిగినా పిలిచిన కాడ పిలువని కాడ తన పేరు ఫ్లెక్సీల మీద పెట్టిరా లేదా, పెడితే ఎవరి పేరు ముందు పెట్టిరు, ఎవరి పేరు వెనక పెట్టిరు, ఎవరి ఫోటో పెద్దగా వేసిరు, ఎవరి ఫోటో చిన్నగా వేసిరని టేపులు స్కేళ్లు పట్టుకుని కొల్పించిందా ఎట్లా అన్నట్టే కయ్యం పెట్టుకుంటుంది అధికారులతోటి. ఇక లేటెస్ట్గా చెరువుల శాప పిల్లలు ఇడిచే కాడొచ్చింది ప్రోటోకాల్ పంచాది. నర్సాపూర్ రాయరావు చెరువుల శాప పిల్లలు ఇడుస్తున్నాం రమ్మని ఇటు ఎమ్మెల్యే సునీత మేడానికి అటు జిల్లా గ్రంథాలయ చైర్మన్ సుహాసిని మేడానికి కూడా ఫోన్లు కొట్టి రమ్మని పిలిచిరట అక్కడి మత్స్యశాఖ అధికారులు. సరే కదా అని పొద్దుగాల 11 కొట్టంగా పోయిందట గ్రంథాలయ చైర్మన్ సుహాసిని ఎక్క. ఇక అటు ఎమ్మెల్యే మేడం ఇంకా వస్తలేదు, ఏమా ఇంకెప్పుడు ఇడుద్దాం, పగటిపోవ ఇలా దాటిపోవట్టే అని అధికారులను అడిగితే 10 నిమిషాలు మేడం, 5 నిమిషాలు మేడం అని చెప్పిరట. 10 నిమిషాలు వాయ్, అర్ధ గంట వాయ్, గంటాయ్, గంటన్నరాయ్, ఇగస్తలేదు అగస్తలేదు ఎమ్మెల్యే. ఏమో మళ్ళీ ఏమైందని అడిగితే అసలు ముచ్చట చెప్పిరట, మీరుంటే మేడం రాదట అని. ఎందుకట అంటే ఫ్లెక్సీ మీద ఎమ్మెల్యే బొమ్మతోటి సరి సమానంగా మీ బొమ్మేసిరనే మేడం అని సల్లగా చెప్పిరట. ఇక నేనుండగా ఆమె ఎట్లయినా రాదని ఆయనతో కారెక్కి వెళ్ళిపోయింది ఇట్లా. ఇక ఆ మేడం అట్లా పోగానే 5 నిమిషాలలో ఎమ్మెల్యే మేడం వచ్చి చెరువుల శాప పిల్లలను విడిచిపెట్టింది. ఇక అప్పటికే ఫ్లెక్సీ గురించి అధికారుల మీద అగ్గి మీద గుగ్గులమైందట ఫోన్లనే. ఫ్లెక్సీ మీద నా ఫోటో ఎంతుంది, ఆమె ఫోటో ఎంతుంది, నేనెవల్ని ఆమె ఎవలు అని ప్రోగ్రామ్ కాడికి రాకముందే అంజన వేసి చూసినట్టే చెప్పిందట. ఇక మొత్తానికి హమ్మయ్య బతికి నీళ్ళల పడ్డంరా అని కొనపానం మీద నీళ్ళల దుంకిన ఆ శాప పిల్లలు ఫీల్ అయిన కావచ్చు. కానీ ఏ మాట కామాట చెప్పుకోవాలంటే ప్రోటోకాల్ అనే మాటను పద్ధతిని బ్రాండ్ అంబాసిడర్ లెక్క కాపాడుతుంది నర్సాపూర్ కారిపాటి ఎమ్మెల్యే సునీత మేడం అయితే. ఆఫీసులను దుకాన్లలోనో కంపెనీలలోనో వర్కర్ల నడుమ పనికాడ పంచాదులవుడు మస్తు కామన్. నీకంటే నేనే ఎక్కువ పని చేస్తున్నా, నువ్వు పందొంగవు, కావాలనే పందప్పించుకుంటున్నావు అని పంచాదులు పెట్టుకుంటారు.
తోటోళ్ళు మనకంటే తక్కువ పనిచేస్తే అస్సలే ఓర్చుకోరు. కానీ దానికి రివర్స్ ఉంది. గా అన్నమయ్య జిల్లా తలకోన సిద్ధేశ్వర స్వామి గుళ్ళే పంచా చూస్తుంటే ఒకరికంటే ఇంకొకరు ఎక్కువసేపు పనిచేసినందుకు పోటీ పడి కుస్తీ పట్లు పిలక పట్లు పట్టుకుంటున్నారట. ఎందుకు అట్లా మరి? రేయ్ శుంటా, ఈరోజు అర్చకత్వం నాదన్న సంగతి మర్చిపోయావా? నిన్ను నా జోలికొస్తే చెంపలు వాయిస్తానేమనుకున్నావో పడుద్దాయ్. ఇదిగో ఇప్పటికే చాలా ఎక్కువ చేస్తున్నారు మీరు. ఏదో వయసులో పెద్దముండావాడు అని ఇన్ని రోజులు ఓపిక పెట్టా. ఇంకా నా వల్ల కాదు, ఈరోజు గుడిలో పూజ చేయాల్సింది నేను. ఇలా నా మీద చేయి చేసుకున్నారంటే పెద్దవాడివని చూడకుండా నీ పిలక బీకి చేతిలో పెట్టి నీ ఎంత చూస్తా హేమనుకున్నావో. శివ శివ సిద్ధేశ్వర హరహర, ఏమిటండి ఈ దారుణం, ఈ అరాచకమును? మంత్రాలు వల్ల వేయాల్సిన నోటితో ఆ కారుకూతలేమిటి? హారతి పల్లెం పట్టి అభిషేకం చేయవలసిన ఆ చేతులతో ఈ కుస్తీ పట్లేమిటి? ఏమిటండి ఆ ఇద్దరు ఇలా దెబ్బలాడుతూ ఉంటే చోద్యం చూస్తున్నారటండి? ఇక చూసిర్రా ఈ పంతుల కొట్లాట ఎట్లుందో. అన్నమయ్య జిల్లా పీలేరు ఎర్రవారి పాలనలో ఉన్న తలకోన సిద్ధేశ్వర స్వామి గుళ్ళే పంతులట వీళ్ళిద్దరు. మామూలుగా అయితే పని తప్పించుకుంటందుకే చూస్తారు ఎక్కడైనా, కానీ ఇక్కడ మాత్రం నేనంటే నేనే డ్యూటీ చేస్తా అని పోటీ పడుకుంటా పంచలెగ్గట్టి ఇడిగుద్దులు గుద్దుకుంటా పిలుకలు వీక్కున్నారు పంతులు ఇద్దరు. కార్తీక మాసం నడుస్తుంది కదా, భక్తులు షేడ వస్తున్నారట దర్శనానికి. ఇక వచ్చిన వాళ్ళు ఒట్టిగానే పోతారా? అంతో ఇంతో సంభావనలు సమర్పించుకుంటారు కదా. అగో అక్కడ వస్తుందట ఇద్దరు నడమ తట్టెకాసుల పంచాది. మంది ఎక్కువైతే మజ్జిగ పలచకైనట్టు, పంతుళ్ళు ఎక్కువైతే పంచాదులు ఫైటింగ్లు ఎక్కువడు కామన్ అయిపోయింది ఈ నడమ గుళ్ళల్ల. మన దేశంలో మొగోళ్ళు పాయింట్లు బుషోట్లు లుంగీలు అంగీలు తొడుక్కుంటారు. ఇక ఆడోళ్ళు అయితే షీరలు సల్వార్ కమీజ్లు పంజాబ్ డ్రెస్లు లంగ జాకెట్లు లంగావోణీలు గిసొంటివి దొడుక్కుంటారు. కానీ అట్లా కాకుండా రివర్స్లో దొడుక్కుంటే ఎట్లా ఎడ్డిస్తారో ఎరుకునేది కదనే వల్ల. కానీ గీ ఊళ్ళో అట్లా ఎక్కిరిస్తే కళ్ళు పోతాయట. అగో ఎందుకంటే ఇగో ఎందుకు రైట్ చూసిరా, మూతుల మీద మీసాలు కట్టినేమో చీరలు, నెత్తుల మీదకెళ్ళి కొంగులు కప్పుకొని ఆడంగులు లెక్క అమ్మవారి ముంగడికెళ్ళి వరసెంట నీళ్లు చల్లుకుంటా సప్పుడు చేసుకుంటా ప్రసాదాలు పట్టుకొని తిరుగుతున్నారు చూడు. వీళ్ళంతా మొగోళ్ళే. ఇట్లా యేసుడును వరణ్ అంటారట. పశ్చిమ బెంగాల్ రాష్ట్రం భద్రేశ్వర్ తెతుల్తోలా కాడున్న జగదాత్రి అమ్మవారి గుళ్ళే 232 ఏళ్ల చెంది నడుస్తున్న ఆచారం అట ఇది. జగదాత్రి అమ్మవారి పూజలు పూర్తి చేసి ఊరేగింపు తీసే ఆఖరి నాడు ఇట్లా మొగోళ్ళంతా ఆడోళ్ళ వేషం కట్టి ఈ వరణ్ పూజ ఎత్తారట. మరి ఇట్టెందుకు అని అంటే అప్పట్లో ఈ గుళ్ళెకు ఆడోళ్ళు రానియకపోతురట. అదే మేల్ డామినేషన్ అనుకో రాదుగా. ఇక వాళ్ళకి బదులు మొగోళ్ళే ఆడోళ్ళు లెక్క ఈ తంతు పూర్తి చేయాలని ఇట్లా చీరలు కట్టుకొని చెప్తున్నారట. ఈ ఆచారం అప్పటి నుంచే కంటిన్యూ అవుతుంది అనుకో రాదు. ఇక ఊరికో ఆచారం మనిషికో ఆచారం అంటే గిదే కావచ్చు. ఒక కోడి, 2 కోడిగుడ్లు, 2 నిమ్మకాయలు, ఇంత పసుపు, ఇన్ని బియ్యం. అబ్బా మామూలుగా అయితే ఇప్పుడు చెప్పిన వస్తువులతోటి కమ్మటి కోడి కూర వండుకొని అల్లింత నిమ్మకాయ రసం పిండుకొని గుడ్లు ఉడకబెట్టుకొని అన్నం వండుకొని తింటే అబ్బా పొట్ట షెక్కలు అయ్యేదాకా తినచ్చు కదా వల్ల. కానీ అవే కోడి, అవే గుడ్లు, అవే నిమ్మకాయలు, అవే బియ్యం గిడగానొస్తే ఎట్లా గజ్జన వణుకుతున్నారో చూడురు జనాలు. ఓ కోడి, కోడిగుడ్లు, నిమ్మకాయలు, పసుపు, బియ్యం, మామూలుగా అయితే ఇవన్నీ మనం తినే వస్తువులే. కానీ ఇట్లా పూజలు చేసినట్టు షటర్ ముంగట పేర్చి పెట్టేటాలకు చూసి గజ్జున వణుకుతున్నారట ఈ షటర్ ఓనరోళ్ళు. జయశంకర్ భూపాలపల్లి జిల్లా మహాదేవ్పూర్ మండలం కేంద్రంలో ఉన్న పోచిరెడ్డి అనేట ఆయన ఇల్లెటిది. ఇగో ఎవడో పనికి మాల్లోడు మొన్న ఐతారం అద్దుమ రాత్రి ముసుగు కప్పుకొని వచ్చి ఇట్లా పెట్టిపోయినట. ఇంతకు వచ్చినోడు మంత్రగాడో ఈ దుగ్నం ఓనర్ పోచిరెడ్డి మీద పగ పెట్టుకున్నాడో పాలేడో పగ పెట్టుకున్న వాళ్ళు వంపినోడో. మరి ఇట్లా చేసిన మంత్రాలకు చింతకాయలు రాలేదుంటే పనిపాటలు బంధు పెట్టి అందరు మంత్రాలేంటో వాడికి క్షుద్ర పూజలు చేపిద్దరు కదా. ఏం మనుషులురా నాయన, భూగ్రహం దాటి బయట గ్రహాల మీద ఏమున్నదో తెలుసుకునే పనిలే వాడుకుంటా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ తోటి దూసుకపోతున్న ఈ కాలంలో ఇంకా ఎనుకటి మంత్రాలను నమ్ముతున్నారంటే మీకంటే బాయిలున్న కప్పలు బెటర్ ఏమో అనిపిస్తుందట చదువుకున్న చాలా మందికి. ఓ పోసిరెడ్డి అన్న నువ్వెవలో గానీ ఆ కోడి ఎట్లయినా పనికిరాదు గాని, ఉదిరితే ఆడు పెట్టిన ఆ కోడి గుడ్లను తీసుకొని కమ్మగా ఎంపుకొని తిను, నిమ్మకాయతో షర్బత్ చేసుకొని తాగు, నెక్స్ట్ టైం మళ్ళీ ఏమైనా పెట్టినా అదే పని చెయ్యి, ఏడికైతే ఆడికాయ. భయపడేటోళ్ళనే భయపెట్టిస్తారు బద్మాషోళ్ళు. గా ముచ్చట తెలుసుకుంటే మంచిగా.
సోయి సొంపు లేకుండా బగ్గదాగి రోడ్ల మీద ఆగమాగం చేసే తావుతుల వార్తలు అయితే మస్తు చెప్పుకున్నాం కదా నోళ్ళ ఈ స్మార్ట్ వార్తల్లో. ఇక అట్లా వీరంగం చేసే మందు బాబులను కంట్రోల్ చేసేటందుకు ఫైనల్గా పోలీసు వాళ్ళు సీన్లకు ఎంట్రీ ఇస్తుంటారు. అయితే తాగి రోడ్డు మీద పెంట పెంట చేసేటోళ్ళను కంట్రోల్ చేయాల్సిన పోలీసే తప్పదాగి కంట్రోల్ తప్పి ఎంత షెండాలని చేస్తుండో చూడురు గాగ్రాలా. ఓరి వీని దుంపదేగా చూపెడతందుకు కూడా సిగ్గనిపించే పని చేస్తుండగా ఈ పోలీస్ అయినా అగ చూస్తుర్రా బగ్గదాగి కిక్కు మీద ఈ హెడ్ కానిస్టేబుల్ చేస్తున్న పనేందో తూ వీని బాచే అని దిట్టబుద్ది అవుతుంది. కానీ వీని దిట్టినా మన నోరే ఖరాబ్ అయితట్టుంది. అగ జూడు ఎట్లా ఊగుతుండో తాగుట్ల మన్నువాడా. యూపీ రాష్ట్రం ఆగ్రా పట్టణం షహీద్ నగర్ పోలీస్ టౌన్లో పెద్ద కానిస్టేబుల్ అట ఈ కాకి. పేరు బబ్లు కుమార్ అట. అయ్యగారు తప్పదాగి రోడ్డు మీద ప్యాంటు తడుపుకుంటున్నది ఎక్కడో కాదు, డ్యూటీ ఎలగా పెట్టే పోలీస్ టౌన్ ముంగట్నే. చూడబోతే పోలీస్ టౌన్లోనే అడ్డా పెట్టి ఫుల్ అయినట్టు కొడుతుండు. అసలు నేనేం చేస్తున్నా ఎక్కడున్నా అన్న సోయి కూడా లేనట్టుందిగా సార్కు. కలగంటున్నా అనుకుంటుండో ఏం పోడో. కానీ తాగి కంట్రోల్ తప్పిన కామన్ పబ్లిక్ను కంట్రోల్ చేయవలసిన కాకి పోలీసే ఇట్లా కంట్రోల్ తప్పి పోలీస్ వల్ల సిగ్గు తీసి కాకి బట్టలకున్న ఇజ్జత్ను గంగలా కలిపిండి ఇట్లా. మరి ఏం చర్యలు తీసుకుంటారో కానీ సోషల్ మీడియాలో ఈ వీడియోను చూసి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ తోటి క్రియేట్ చేసిన వీడియో అని చెప్పుకొని కవర్ చేసినా బాగుండా ఆగ్రా పెద్ద పోలీసు వాళ్ళు అనుకుంటున్నారట. పోలీసు వాళ్ళు అంటే అంతో ఇంతో ఇజ్జత్ ఇచ్చే జనాలంతా. ఓర్ని ఇన్నొద్దులు బస్సులలో దొంగతనాల ట్రెడిషన్ బయట దొంగలే చేసేటోళ్ళు. కానీ జస్ట్ ఫర్ ఏ చేంజ్ అనుకున్నాడో ఏమో ఆర్టీసీ డ్రైవర్ అనే దొంగ లెక్క మారి ప్రయాణికుల సంచులు చదిరి సొమ్ములు మాయం చేస్తుండట చూడురు యాన్న. మరి ఆర్టీసీ బస్సులలో మన లగేజ్ సేఫ్గా ఉండే జాగ ఏదైనా ఉందంటే అది పక్కా డ్రైవర్ సీట్ వెనుకనో గేర్ బాక్స్ పక్క పంటో అని నమ్ముతాం మనం అందరం. అది నిజం కూడా ఇప్పటిదాకా. కానీ ఒక్క పారికి ఈ సీన్ చూస్తే ఆ నమ్మకం నట్టే ఎట్లా కలిసిపోతుంది అందరికీ. ఇక చూసిర్రా డ్రైవర్ అన్న చేతివాటం ఎట్లుందో. ఓ దిక్కు స్టీరింగ్ కంట్రోల్ చేసుకుంటేనే చింతపులుసుల గింజల కోసం పునుకులాడినట్టు బ్యాగుల బంగారు గొలుసుల కోసం పునుకుతుండు అన్న. అగ కావాల్సిన వస్తువు దొరికినట్టుందిగా. ఇంకేందిగా జేబులో నూకు, మంది సొమ్ము మంగళవారం అంతే. అది సీన్ కట్ చేస్తే అన్నగారి పర్ఫార్మెన్స్ అంతా. వెనక సీట్లో కూర్చున్న ప్రయాణికులు ఫోన్లో రికార్డ్ చేసి ఆ బ్యాగ్ ఓనర్కి చెప్పంగానే వెంటనే ఆర్టీసీ అధికారులకు పోలీసు వాళ్ళకు ఫోన్ కొట్టింది. ఇక నడిమిట్లనే బస్ ఆపిచ్చి చెకింగ్ చేస్తే అన్నగారి చేతి వాటానికి దక్కిన ఫలితం బయటపడ్డది. రింగులు ఉన్నాయి, రెండు మూడు దిమ్మలు ఉన్నాయి. ఇవేనా? ఇవేనా? అవే మేడం. మొదలేమో నాకేం తెలియదు, కింద పడితే తీసుకున్నా అని బుకాయించబోయిండు. అట్లనా వీడియో మొత్తం రికార్డ్ అయింది అని చెప్పంగానే అవు నేనే తీసినా అని ఒప్పుకుండు. ఈ కక్కుతి పాడుగా అని చూసిరా, వరంగల్కి వెళ్ళి నిజామాబాద్ వస్తున్న బస్సు ఇది. ఉంగురాలు కమ్మలు పెట్టిన బ్యాగును ఈడబెడితే సేపుకుంటుందని ఆలోచించి డ్రైవర్ సీట్ వెనుక పెట్టిందట. అగువాది పెద్ద తప్పు అయిపోయింది. ఇంటోడే దొంగోడు అయిందన్నట్టు డ్రైవర్ అన్నకే దొంగ బుద్ధి పుట్టింది ఇట్లా. ఆర్టీసీ బస్సులో ప్రయాణం సురక్షితం అని జనాలంతా నమ్ముతారు. అప్పుడప్పుడు ఆడాడ దొంగతనాలు జరిగినా నమ్మకం మాత్రం పోలే. కానీ ఇట్లా మీరే ఇంటి దొంగల లెక్క మారితే ఎట్లనే అన్నా. డ్రైవర్లను కండక్టర్లను నమ్మి సామాన్లు అప్పచెప్పేటోళ్ళు ఉంటారు. ఇక ఇట్లయితే ఆ నమ్మకానికి తూట్లు పడిచినట్టే కదా. ఏం చర్యలు తీసుకుంటారో ఈయన మీద కానీ చెప్పుకుంటే సిగ్గుపోయే ముచ్చటే ఇదైతే. పడిపోయిందా తీసావా? అది ఈ రీల్స్ పిచ్చి పాడుగాను రోజు రోజు పీక్ స్టేజ్కి పోతుంది పిచ్చి. బడి, గుడి, కాలేజు, రైల్వే స్టేషను, పోలీస్ స్టేషను, బస్ స్టేషను, బీచ్లు, బజార్లు, బస్సులు, రైళ్లు, మార్కెట్లు, బండలు, కొండలు, గుట్టలు, చెరువులు, కాల్వలు, నదులు, ఓ ఇట్లా ఏడబడితే అన్నీ రీల్స్ వేస్తున్నారు. ఇక లేటెస్ట్గా ఏడంటే రైలు పట్టాల మీద జీప్ నడిపించే రీలట చూడు రియాన్నో.
అందందపిన పీనిగ ఎత్తుకపోంగా ఏదో చేసింది అన్నట్టు ఈ రీల్స్ పిచ్చిల వాడ్డోళ్ళంతా ఏం చెప్తున్నారో వాళ్ళకే తెలియలేనట్టుంది. ఇక చూడరాదురి, రైలు పట్టాల మీదకి తార్ బండిని నడిపించుకుంటా రీల్స్ చేయబోయినట్ట రాజస్థాన్ జైపూర్లో ఒకడు. అయితే పట్టాల మీద నడపబోతే కుసుక్కున పయ్య జారి ఆ పట్టాల నడుమ ఇరికింది. ఇక ఎంతసేపు తనలాడినా బయటకు వస్తలేదట. ఇంతలనే రైలు బండి వస్తుంది. ఇగేముంది, మనోని పానాలు కపాలానికి ఎక్కినాయి, సల్ల చెమటలు పుట్టినాయి. అదృష్టం బాగుండి ఆ రైలు నడుపుతున్న లోకో పైలట్ పట్టాల మీద జీప్ ఉన్న సంగతి కనిపెట్టి దూరంకెళ్ళే కస్తున్న సడన్ బ్రేక్ వేసుకుంటూ వచ్చి ఆపిండు. రైల్వే పోలీసులకు ముచ్చట చేరేస్తే ఊరికొచ్చి ఇక వాళ్ళు వీళ్ళు అంత పోగైనాక ఇట్ల దిప్పు అట్ల దిప్పు అని అటు ఇటు చెప్తే అప్పుడు బయటపడ్డది ఇట్లా. ఆ పోరడ కూడా కానీ మందు తాగిండట బాగానే, కానీ మొత్తానికి సావు తప్పి కన్నులొట్టబోయినంత పనైంది కావచ్చు. కార్ నెంబర్ను బట్టి అడ్రస్ కనిపెట్టి అరెస్ట్ చేసే పనులున్నారట జైపూర్ జీఆర్పీ పోలీసు వాళ్ళు. కానీ ఇంకేళ జాగా దొరకనట్టు పట్టాల మీద కారు నడిపి రీల్ వీడియో అయ్యిందో ఎర్రిగాకపోతే రైల్ డ్రైవర్ చూడకపోతే పోరని పానాలు కరెంటు బుగ్గ ఫ్యూజులు ఎగిరిపోయినట్టు పట్టున ఎగిరిపోయి పదొద్దులకు పిండం పెట్టవలసి వస్తుండే. ఇవి స్మార్ట్ వార్తలు, రేపు మళ్ళీ కలుద్దాం. అప్పటివరకు ఏం చేస్తారు చూస్తూనే ఉండరు టీవీ 9.